రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతతో పాటు పెరిగిన విద్యుత్ ఛార్జీల బిల్లులు ప్రజల వీపు విమానం మూత మోగిస్తున్నాయని మాజీ మంత్రి రాష్ట టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వా శ్రీనివాసరావు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో 7వ వార్డులో గురువారం మాజీ మంత్రి కాల్వా శ్రీనివాసులు టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. విద్యుత్ ఛార్జీలు పెరిగి వస్తున్న తీరుపై ప్రజలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యుత్ కోత కారణంగా పెరిగిన విద్యుత్ ఛార్జీల సమస్యలను గార్మెంట్స్ యాజమాన్యాలతో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాయదుర్గం పట్టణంలో గార్మెంట్ పరిశ్రమపై ఆధారపడి వేలాది మంది జీవిస్తున్నారని పేర్కొన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీల కారణంగా గార్మెంట్స్ యాజమాన్యాల పరిస్థితి వర్ణాతీతంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పరిశ్రమ, కొంతమంది ఇంట్లోనే ఒకటి రెండు మూడు మిషన్లు పెట్టుకొని అదే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వాళ్ళ బిల్లులైతే 800 900 వచ్చేటివి, ఈరోజు 1600 1700 2000 రూపాయలకు కూడా వరకు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడే మనం ఒక చిన్న గార్మెంట్ పరిశ్రమను చూసాం. అంటే ఒక 8 మంది 10 మందికి ఉపాధినిచ్చే ఆ పరిశ్రమ యజమానితో మాట్లాడితే వాళ్ళ కష్టాలైతే